సార్ రీసెంట్ గా నాగ మన మెగాస్టార్ చిరంజీవి గారు మీరు కలిసి కుక్ చేస్తూ ఓ ఫోటో బాగా వైరల్ అవుతుంది అప్పుడు అది మీ ఇద్దరు కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు రావొచ్చు అని అడుగుతున్నా అంటే ఆ రోజున సాయంత్రము అందరూ ఇంట్లో ప్రివ్యూ షోకి చూస్తాకి వెళ్ళిపోయారు ఎవరి కాళ్ళు మాయమైపోయారు ఇంట్లో ఒక్కడనే ఉన్నాను ఆ రోజున చిరంజీవి గారు ఎందుకో వేరే పని మీద సాయంత్రం ఏం చేస్తున్నావు నాగంటే ఏముంది సార్ అందరూ వెళ్ళిపోయారు మీకు తెలిసిందే కదా మనం సినిమాలు చేస్తాం మీరు సినిమా చేస్తారు మీరు సినిమా చేసినప్పుడు మీ పిల్లలందరూ వెళ్ళిపోతారు ప్రొడ్యూసర్ కనపడ్డు డైరెక్టర్ అందరూ ప్రివ్యూ షోలకి వెళ్తారు మనం ఇంట్లో కూర్చుంటామంటే అవును కరెక్టే కదా రా నేను ఇప్పుడే రాజమండ్రి నుంచి మంచి లాబ్స్టర్ వచ్చింది వండి పెడతాను మీకు రమ్మంటే సాయంత్రం వెళ్ళాను సాయంత్రం వెళ్ళి చక్కగా వండి పెట్టారు పాత సినిమాలు మాకు రిలీజ్ అయ్యేటప్పుడు ఉన్న టెన్షన్స్ ఇవన్నీ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ మనకి సినిమాలు హిట్లు వస్తాయి ఫ్లాప్లు వస్తాయి మనం పడే టెన్షన్ ఎవరికి తెలుస్తుంది ఇవన్నీ మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకుంటూ గడిచిపోయింది అండ్ టేస్ట్ అద్దరిపోయింది ఐ మీన్ ఐ ఫెంటాస్టిక్గా చేశారు సార్ నాగార్జున గారు సార్ సినిమా చూసాక అమల గారు సమంత గారు కూడా ట్వీట్ చేశారు చాలా బాగుందని సో అపార్ట్ ఫ్రమ్ ఆడియన్సే కాదు ఫ్యామిలీ మెంబర్స్ని కూడా బాగా ఇంప్రెస్ చేసింది సినిమా అందుకనే కదండి ఫ్యామిలీ మెంబర్స్ అంటారు వాళ్ళు ట్వీట్ చేయకపోతే ఎవరు చేస్తారు సార్ 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 నాగ్ గారు బయోపిక్లు జరుగుతున్న తరుణం ఇప్పుడు బయోపిక్స్ అండ్ అక్కినేని నాగేశ్వరరావు గారి చరిత్రని అన్నపూర్ణ బ్యానర్లో తీస్తే చూడాలని ఉంది అదేమన్నా జరిగే టైం దగ్గరలో ఉందా నాకు మనసులో ఉందండి ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో ఉంది మనసులో కానీ ఒక భయం ఏమన్నా తప్పు చేస్తామా కరెక్ట్గా ఉండదా చాలా భయం ఆ మనం సినిమా కూడా అలాగే తీశాను భయం ఉంటే తప్పకుండా దాన్ని జాగ్రత్తగా చేసి తీస్తాను ఎప్పుడో ఉంటుందండి మనసులో ఉంది మీరు అన్నది నాగార్జున గారు సార్ ఈ సినిమాలో కొన్ని సీన్స్లో చూస్తుంటే ఒక హాలీవుడ్ యాక్ట్రెస్ అంత మెచ్యూరిటీ లైక్ చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళారు సీన్స్ని ఎక్కడ ఇది అదో జరుగుతుంది నటించాలన్నట్టయితే ఎక్కడ కనిపించలేదు సో వాట్ మేడ్ యూ సార్ వాట్ డ్రైవ్స్ యూ వాట్ ఈస్ హాలీవుడ్ విఆర్ హియర్ టాలీవుడ్ డోంట్ కంపేర్ నాగ్ సార్ రాధానండి ఇక్కడండి ఇక్కడేంది ఇక్కడండి సార్ హలో గురు ప్రేమ కోసమే అనే టైంలో అన్నమయ్య తీశారు ఇప్పుడు మనం లాంటి పెద్ద క్యారెక్టర్లు చేసే టైంలో వైల్డ్ డాగ్ తీశారు ఏంటి సార్ ఈ ట్రెండ్ సెట్ చేస్తారా ట్రెండ్ ఫాలో అవుతారా మీరు అంటే మనసు ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోతానండి సో ఇప్పుడు ఇది చేయబుద్ధి అయింది ఈ కథ చెప్పారు సాల్మన్ గారు నిరంజన్ రెడ్డి గారు చాలా సూట్ అవుతుంది నాకు ఇది చేయాలి ఈ కథ ఇది ఒక ఈ కథ అందరికీ తెలియాలి అని చెప్పి తీసాము మరి దానికి నేను చెప్పలేను హాయ్ దిస్ ఇస్ తమన్ హాయ్ దిస్ ఇస్ శ్రద్ధ దాస్ హాయ్ ఐ యామ్ ప్రియదర్శి నేను మీ ఆది హాయ్ ఐ యామ్ కశిష్ బోరా హాయ్ నేను మీ శ్రీ విష్ణు హాయ్ దిస్ ఇస్ ఆదిత్య హాయ్ దిస్ ఇస్ నాగాన్వేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్